చూస్తున్న వీక్షకులకు నమస్కారం. మెయిల్లో వచ్చిన ఒక సందేహానికి సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా అమ్మాయి వయసు 10 సంవత్సరాలు. కొంతకాలంగా జలుబుతో బాధపడుతుంది. ముక్కుతో గాలి పీల్చాలంటే ఇబ్బంది పడుతుంది. ఉమ్మి జిడ్డులాగా వస్తుంది. దగ్గరలోనే డాక్టర్కు చూపించగా సైనస్ అని నిర్ధారించారు. తరచు తలనొప్పి అని ఏడుస్తుంది. దయచేసి మా అమ్మాయి సమస్యకు సరైన మందు సూచించగలరు అంటూ ఓ సోదరుడు కడప నుండి. మీరు రాసిన సమస్యను బట్టి మీ యొక్క అమ్మాయికి సైనసైటిస్ అనేది ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ముఖ్యంగా మీరు రాసిన లక్షణాలను బట్టి కాలిపైక్రోమికం అనే మందు సరిపోతుంది. ఈ మందును అవస్థ ఎక్కువగా ఉన్నప్పుడు 30 పొటెన్సీలో తీసుకోవచ్చును. రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకున్నట్లయితే సమస్య అనేది 3 నుంచి 4 రోజుల్లో తగ్గుముఖం పడుతుంది. అలా కాకుండా సమస్య అనేది ఎప్పటికీ రిపీట్ అవుతూ దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క మందును 200 పొటెన్సీలో వారంలో 1 రోజు ఉదయం 1 డోసు, సాయంత్రం 1 డోసు చొప్పున సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మందుతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం తప్పనిసరిగా భావించాలి. ముఖ్యంగా అవుట్ సైడ్ ఫుడ్ను తీసుకోకూడదు. ఎక్కువగా బేకరీ ఐటమ్స్, అలాగే ఐస్ కోల్డ్ వాటర్, అలాగే చల్లటి కేకులకు దూరంగా ఉండడమే చాలా మంచిది. సాధారణంగా చిన్నపిల్లలు కోల్డ్ చాక్లెట్స్ను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటివి కూడా వారికి కొద్ది రోజుల పాటు దూరంగా ఉంచడమే చాలా మంచిది. అలాగే ఈ సమస్య అనేది వచ్చినప్పుడు శ్వాస ఆడకపోవడం, రాత్రివేళల్లో నిద్ర పట్టకపోవడం, మధ్యలోనే లేచి కూర్చోవడం, గురుక అనేది రావడం, ఇలాంటి కొన్ని లక్షణాలు కూడా ఈ సమస్యలో చూడవచ్చును. ఇలాంటి లక్షణాలు కూడా ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలాంటి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క మందును వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఒకవేళ సమస్య తగ్గకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో నిర్లక్ష్యం అనేది చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించి ఈ యొక్క మందును వాడుకున్నట్లయితే ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. మరి యొక్క సందేహానికి సమాధానాన్ని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.